వెల్కమ్ టు టీవీ 3 న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం. రిపోర్టర్ కు అండగా నిలిచిన మైత్రి గ్రూప్ చైర్మన్ చేపల్ రెడ్డి. చిన్న పోర్ల ఘటన హత్య నిందితులు అరెస్ట్. పవన్ గెలుపు, ఖాళీ నడకన తిరుమలకు సాయంత్రం తేజ్. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సైబర్ మోసం. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా పర్కల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పర్కల టౌన్ పర్కల మండల పరిధిలోని కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్లను 33 మంది లబ్ధిదారులకు 33,03,868 రూపాయలను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ్ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. 16,000 చొప్పున 16 రూపాయల చొప్పున 116 అంతే కదా, 116,000 చొప్పున అంటే పెళ్లి ఖర్చుల నిమిత్తము చాలా మట్టుకు మనం చూస్తున్నాం. పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్న కుటుంబాలు కూడా చాలా మట్టుకు ఉన్నాయి. అందులోంచి పూర్తి స్థాయిలో ఖర్చులు భరించే పరిస్థితి ప్రభుత్వాలకు కూడా లేని సందర్భంలో కొంతైనా సహకరించాలనే ఒక ఆలోచనతోటి మరి ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమాలకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారం అందియాలి అనే ఉద్దేశంతో కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఆ భాగంలోనే ఈరోజు 33 జంటలకు అంటే జంటల కుటుంబ వరంగల్ గిరిమాచిపేటలోని శ్రీ చక్రిని దేవి ఆలయంలో స్వయంగా వెలిసిన శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి సన్నిధిలో ఈ మంగళవారం నాడు కథాయని వ్రతం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, ఆలయ అభివృద్ధి కోసం భక్తుల నుండి విరాళాలు కోరుతున్నామని అన్నారు. కుప్పం రెస్కోలో మొదలైన చర్యలు, వైసీపీ హయాంలో విచ్చలవిడిగా రెస్కోలో ఉద్యోగాలు, ముడుపులు చెల్లించి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు. రెస్కోపై సిబిఐ సిఐడి విచారణ చేయిస్తామన్న ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ విచారణ అధికారిగా ఓడిసిఓ ఆనంద్ కుమార్ నియామకం అక్రమాలు జరిగాయని, తుమ్సి చెందిన నరేష్ ఫిర్యాదు, గతంలో రెస్కో ఎండిగా పనిచేసిన సుబ్రహ్మణ్యంకు నోటీసులు, రెస్కోలో రికార్డులు పరిశీలించిన అధికారులు. Oh!
ఎస్కో మీద సిబిసిఐడి విచారణ జరిపిస్తాం. దాంట్లో జరిగిన అవినీతిని మొత్తం లాగి కటకటాల వెనక్కి జైలుకి పంపిస్తాం. ప్రతి ఒక్క అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని అక్కడ చైర్మన్ దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఎవరైతే ఆ అవినీతిలో భాగస్వామి అయ్యారో, రెస్కోని అంత విధాలుగా నాశనం చేశారో, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టే సమస్య లేదని చెప్తా ఉన్నాం. అలాగే మున్సిపాలిటీలో జరిగిన అక్రమాలు, మున్సిపాలిటీ బిల్లుల్లో మున్సిపాలిటీ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లపురం గ్రామానికి చెందిన చెన్నెలగడ్డ కుటుంబరావుకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ఈ నెల 18న కుటుంబారావు పెళ్లి ఉండగా తన పెళ్లి పత్రికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటో మరియు జనసేన పార్టీ గుర్తుని ముద్రించిన తన అభిమానాన్ని చాటుకున్నాడు. ముదిగొండ మండల జనసేన పార్టీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న కుటుంబారావు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ జన్మసిన సందర్భంగా పలుసార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించాడు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడం తమకెంతో సంతోషంగా ఉందని, అందుకే తన పెళ్లి కార్డుపై పవన్ కళ్యాణ్ మరియు పార్టీ గుర్తును ముద్రించుకుని పలువురికి పంచానని కుటుంబరావు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోనే ఈ పెళ్లి కార్డు వైరల్ గా మారింది. చెప్పనన్న, ఈ నెల 18వ తారీఖు నాకు పెళ్ళి, మీరు తప్పకుండా రావాలి. నా పేరు జొన్నలగడ్డ భద్ర, మాది ఖమ్మం జిల్లా మదర్ కాన్స్టిట్యూన్సీ ముదిగొండ మండలం వల్లాపురం విలేజ్. ఈ నెల 18న నా మ్యారేజ్ కావడంతో పెళ్లి పత్రికపై అందరూ దేవుడి ఫోటోలు వేయించుకుంటుంటే నేను మాత్రం కళ్యాణ్ గారిని దేవుడిగా భావిస్తాను కాబట్టి కార్డుపై సార్ ఫోటో వేయించుకోవడం జరిగింది. సార్ భద్రేలకి వాటికి సేవ కార్యక్రమాలు చేస్తూ బ్లడ్ క్యాంపులు పెడుతూ అత్యవసరానికి కాల్ చేస్తే ఎవరికైనా బ్లడ్ ఇప్పించడం జరుగుతుంది. ఎన్నో ఇలాగే ఇంకా చాలా కార్యక్రమాలు చేశాను, ఇంకా ముందు ముందు కూడా చేస్తాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో సార్ ఉప ముఖ్య పదవి రావటం చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా ముందు ముందుకు ఉన్నత పదవులు సార్కి రావాలని, ఇలాగే ఎప్పుడు ప్రజల కోసం కష్టపడుతూ ముందుకు పోవాలని కోరుకుంటూ జై జనసేన, జై హింద్.
వరంగల్ హాస్పిటల్ వారిచే ఉచిత ఆరోగ్య శిబిరం వరంగల్ ప్రజల కోసం ఆదివారం రోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించి క్యాంపులలో ప్రజలకు 1,000 రూపాయలు విలువగల రక్తదాన పరీక్షలు భయం బాగా చేయండి. ఈరోజు వరంగల్ హాస్పిటల్ మరియు చెన్నై డయాగ్నోస్టిక్స్ ఆధ్వర్యంలో వరంగల్ హాస్పిటల్లో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించినారు. దీంట్లో 1,000 మంది ప్రజలకి ఉచితంగా రక్త పరీక్షలు 1,000 రూపాయలు తినటువంటి ఎఫ్బిఎస్ ఆర్బిఎస్ కొలెస్ట్రాల్ పిఎస్ఎస్ ఎస్బి టెస్టులు చేసి వారి యొక్క ఏమన్నా షుగర్ బీపీ థైరాయిడ్ ఉన్నటువంటి రోగ నిరోధన కోసం ఉచిత రోగ నిరోధన పరీక్షలు ల్యాబ్ టెస్టులు చేశారు. దీంట్లో వరంగల్ హాస్పిటల్ సిబ్బంది మరియు ప్రజలు అదేవిధంగా డైరెక్టర్ నరసింహారెడ్డి సార్ మరియు రాజారెడ్డి సార్ పాల్గొని ఈ క్యాంపు చాలా విజయవంతంగా నడిచింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపు విజయవంతం చేసినందుకు ప్రజలకు ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ నల్లల భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్ ఎమ్మెల్యేలు కొకిరాల ప్రేమసాగర్ రావు, గడ్డం వినోద్, వెంకట స్వామి, వెడ్మ బొజ్జు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో అభివృద్ధి పనులపై సమావేశంలో చర్చించారు. కోటిలోని డిఎంఈ కార్యాలయం ముత్తడికి ప్రయత్నించిన ఆశా వర్కర్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఆశా వర్కర్లకు 18,000 పెంచుతామని హామీ ఇచ్చిన మేరకు 18,000 వేతనాలు పెంచాలి, ఆశా వర్కర్ల నూతన నియమాలు చేపట్టాలి, 1వ తారీఖు రోజే ఆశా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. Yeah.
మనం ఇక్కడికి ఇట్లా రావాలని అనుభవాలని అనుకోలేదు, మనం అక్కడే ఉండాలని. పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టర్గా కోయ శ్రీ హర్ష ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా నారాయణపేట జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న కోయ శ్రీ హర్ష పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా బదిలీ అయిన సందర్భంగా ఆదివారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను, జగ్గంపేట ఆర్య వైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు, మానేపల్లి భంగరాజు, చిత్రపు బాబు, కంచెల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య సేవా సంఘం సభ్యులు అందరూ ఎమ్మెల్యే నెహ్రూను ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్యులు మాట్లాడుతూ జగ్గంపేటలో మీకోసం కష్టపడిన ఆర్య వైశ్యులను గుర్తుంచుకోవాలని, అదేవిధంగా జగ్గంపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ, ఎప్పుడు నా వెంట ఉంటూ నాకు జగ్గంపేట టౌన్లో ఇంతటి మెజార్టీ రావడంలో కీలక పాత్ర పోషించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా స్థలాస్థీకరణ చేసుకుని మీ అందరి సహకారంతో అపురూపమైన వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించుకుందామని, ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని, మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ముందు వచ్చి నిలబడతానని అన్నారు. మీరు చెప్పే విధానంలో చెప్పడం, ఆ ప్రచారం 3 సంవత్సరాల క్రితం నుంచి నా గెలుపు నాంది పలికినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది జగ్గంపేట వైఎస్ఆర్ అంటే అప్పటికే మీకు వాస్తవాలు అర్థమై పని. ఇక ఏదైతే బంగారాజు గారు చెప్పడం జరిగింది, వెంకటేశ్వర స్వామి టెంపులు అని చెప్పేసి దాన్ని 1-2 రోజుల్లో మనం తొందరపడి కంట కొంత టైం తీసుకుని కార్యక్రమం తలపెట్టినప్పుడు అది మన నియోజకవర్గానికి అంతటికీ ఇది హెడ్ క్వార్టర్ కాబట్టి ప్రభావితం కావాలి, ఆ స్థాయిలో నిర్మాణం జరగాలి. ఆ స్థాయిలో నిర్మాణం జరగాలనుకుంటే ఆ స్థాయిలో స్థలం కావాలి, ఆ స్థాయిలో నిర్మాణం చేయడానికి కావలసినటువంటి డబ్బులు కావాలి. ఇది ప్రభుత్వం ద్వారా వస్తుందని మాత్రం మీరు ఎవరు ఆశించారు, స్థలం అయితే ప్రభుత్వం ద్వారా వస్తుంది తప్పించి డబ్బులు అన్నవి మాత్రం ప్రభుత్వం ద్వారా రావడం అన్నది అయితే పని అయ్యేటటువంటి పరిస్థితి. దాన్ని మనం అందరం కూడా తలకొచ్చి వేయగలిగితే ఏ స్థాయిలో ఉన్నా మనం నిర్మాణం చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఓ మహా యజ్ఞం చేశాను, ఏంటిది ఇంత ముందుగా వెళ్తున్నాడు అని చెప్పి నా చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ కూడా దాన్ని డిస్కస్ చేసిన వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయలేదు. ఆ శివుడు చెప్పాడు అవుతుంది చెయ్యి అన్నాడు, చేయడం మొదలుపెట్టాను. విజయానికి నాంది అదేనండి, నా విజయానికే కాదు సార్, నా జీవితంలో ఒక పరిపక్వత చెందింది, దాన్ని సాధన చేయగలిగాను. 7 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. నేను చెయ్యాలనుకునే రోజుకి రూపాయలు లేదు నా దగ్గర, అది అయిపోయింది. దాని వెంటనే మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ ఎలాగైపోయిందో తెలియదు నాకు, అయిపోయింది. అసలు కనీ వినిగి ఎరగినటువంటి మెజారిటీతో నేను గెలవడం జరిగింది.
ముఖ్యంగా ఎప్పుడు బంగారాజు అటు ఇటుగా మార్చి చెప్పినా ఇక్కడ మాత్రం ఒకటి రెండు కుటుంబాలు తప్పించి నేను ఎక్కడుంటే అక్కడే ఉన్నాను. నెక్కంపేట వయస్సులు అందరూ నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర ఈరోజు మరింత ఉత్సాహంతో నన్ను అపూర్వంగా మద్దతు ఇచ్చి ఘన విజయాన్ని సాధించడానికి కూడా మీరు కారకులయ్యా. ఎందుకంటే మీ ప్రచారం కరపడింది. మీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పే విధానంలో చెప్పడం, ఆ ప్రచారం 3 సంవత్సరాల క్రితం నుంచి నా గెలుపు నాంది పలికినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది జగంపేట వయస్సు అంటే అప్పటికే మీకు వాస్తవాలు అర్థమైపోయి. ఇక ఏదైతే బంగారాజు గారు చెప్పడం జరిగింది, కర్నూలు జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి కోరుతూ ఈరోజు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రివర్యులు టీచీ భరత్ను నూతన కర్నూలు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో కలిసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత వైద్యం అందించాలని కోరారు. అక్రిడిటేషన్ కార్డులతో ఉన్న లేకుండా గుర్తింపు కార్డులు ఉన్న అర్హులైన జర్నలిస్టులందరికీ 3 సెంట్ల స్థలం ఇవ్వాలని, ప్రెస్ మీట్ క్లబ్ నిర్మాణం చేయాలని, రైల్వే పాస్లను జర్నలిస్టులకు ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే కర్నూలు జర్నలిస్టులకు ఓ పక్క ప్రెస్ క్లబ్ అయితేమి, మరోపక్క ఈ జర్నలిస్టులకు విద్య అయితేమి, అలాగే ఈ ప్రెస్ క్లబ్ కానీ సైట్ కానీ అన్ని సమస్యలతో సతమతం అవుతున్నాము. మేము ఈరోజు మన మంత్రి పరిశ్రమ దగ్గరికి శాఖ మంత్రి వారు టీజీ భరత్ గారిని కలిసి మా సమస్యలపైన వినతి పత్రం ఇచ్చాము. అయితే సమస్యలు ఏమంటే రైల్వే పాసులు పునరుద్ధరించాలని, ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి మేము అనేక సమస్యలతో కూడుకున్న అర్జీని టీజీ భరత్ గారికి మంత్రివర్యులకు ఇచ్చాము. కనుక మంత్రివర్యులు గారు మా అర్జీని, మా సమస్యలను పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వగలరని మేము సవినీయంగా మంత్రి టీజీ భరత్ గారిని కోరుతున్నాము. ఇప్పుడు ఒక 5 సెకండ్ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ తమ వృత్తి ధర్మాన్ని పాటించాలని నంది అవార్డు గ్రహీత గుర్రపుషాల అంకీయ చెప్పారు. ఈరోజు నగరంలోని ముద్దూరు నగర తెలుగు తోటలో రామాయణ విశిష్ట ప్రవచన కార్యక్రమం జరిగింది. అయోధ్యలో ఉన్న, అడవిలో ఉన్న, ఇక్కడ ఉన్న ధర్మాన్ని పాటించాలని శ్రీరామచంద్రుడు సందేశం ఇచ్చారని చెప్పారు. రాక్షసుల నుంచి, ముండ్లను క్రూర జంతువుల నుంచి సాధువులను కాపాడమే భగవంతుని ధర్మమని అన్నారు. నేను విధివక్షము నా ఇక్షాకుల వంశములో జన్మించినాను. నేను క్షత్రియుడును, అయోధ్యలో ఉన్న, అడవిలో ఉన్న నేను రాజుని. అడవి కూడా నా రాజ్యములోనిదే, అరణ్యము
మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు రాక్షసులు వచ్చి వారికి తపోభంగం కలిగించి వారిని హింసిస్తూ ఉంటారు. రాక్షసులను చంపి వాళ్ళను కాపాడవలసిన ధర్మము రాజధర్మము కదా. తర్వాత క్రూర మృగములు సాధు జంతువులను ఎంటాడి చంపి చంపి హింసించి చంపుతున్నాయి. ఆ సాధు జంతువులను కాపాడడం కూడా నా ధర్మమే కదా. అందుకు నేను విల్లనమ్ములు ఇవన్నీ ధరించినాను. ఎక్కడ ఉన్నా నేను ధర్మము పాటించవలసినది అని స్వధర్మాన్ని గురించి శ్రీరామచంద్రుడు చక్కని సందేశం ఇచ్చినాడు. మనకు ఒక వృత్తి ఇస్తే ఆ వృత్తినే నమ్ముకోమంటాడు శ్రీరామచంద్రుడు. వ్యవసాయం ఉంటే వ్యవసాయమే, ఉద్యోగం ఉంటే ఉద్యోగమే, వ్యాపారం అంటే వ్యాపారం. నానా విధాలుగా పోయి సంపాదన అంటే కష్టాలు పాలు అవుతారు. అందుకని శ్రీరామచంద్రుడు వృత్తి, నేను క్షత్రియుడు కాబట్టి నా వృత్తి నేను చేస్తానన్నాడు. అట్లనే ప్రతి ఒక్కరు కూడా సమాధానికి మంచి సందేశాన్ని శ్రీరామచంద్రుడు ఇచ్చినాడు. ఇప్పుడు బయలుదేరి వెళ్ళాం. పూర్వకర్మ స్మరణ దశరథుడికి వచ్చి నిద్రపట్టక కౌసల్యను నేను ఫలించిన ఆ ఫలితమే నేను అనుభవించుకున్నాను. కౌసల్య, నా స్వయంకృతాపరాధం నేను చెప్తున్నాను, నేను నేను ఫలించిన ఆ ఫలితమే నేను అనుభవించుకున్నాను. కౌసల్య, నా స్వయంకృతాపరాధం నేను చెప్తున్నాను, నేను మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.